హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఏలేరు ముంపు గ్రామాల్ని సందర్శించి అక్కడున్న బాధితుల్ని పరామర్శించి వారికి ధైర్యాన్ని ఇచ్చారు. చాలా అద్భుతంగా మాట్లాడారండి. అండ్ నాకు చాలా సంతోషంగా అనిపించేది ఏంటంటే, గత 5 ఏళ్లలో మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదైతే మిస్ అయ్యామో, అంటే వారు ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలనే ఉంటారు, కానీ పరిపాలనలో ఉండి చాలా బిజీగా ఉండి, అంటే జగనన్న ప్రజల మధ్యలో ఉండి వాళ్ళు ఎనర్జీ ఇస్తే మాట్లాడే మాటలకు చాలా విలువ ఉంటుంది, ఆ మాటలు పదినెక్కుతాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు. అఫ్కోర్స్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సభల్లో మాట్లాడేవారు, కానీ అప్పుడు సెక్యూరిటీ పరంగా లేకపోతే ప్రజల దగ్గరికి రావడానికి కొన్ని, అంటే ఆ సెక్యూరిటీ వాళ్ళ దగ్గర రిస్ట్రిక్షన్స్ ఉండేటివి. ఇప్పుడు అలా లేదు, ప్రజల మధ్యలో ఉన్నాడు కాబట్టి చాలా చాలా చక్కగా మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే వింటేజ్ జగనన్న ఈజ్ బ్యాక్. ఆ ఫైరు, ఆ లోతైన విశ్లేషణ, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా నాకు బాగా నచ్చేది ఏంటంటే గణాంకాలతో సహా మాట్లాడుతారండి. ఏవి కాకి లెక్కలు అవి ఇవి కాదు, క్లియర్గా చెప్పారు నేను చెప్పేవన్నీ నిజాలు, నేను తీసుకున్న లెక్కలు కూడా ఇక్కడ రిజర్వాయర్ దగ్గర నుంచి నేను తీసుకున్న లెక్కలే మీకు చెప్తున్నాను. అసలు 1వ తేదీ నుంచి వరదలు వస్తాయని తెలిసినా కేవలం 300 క్యూసెక్కులు నీళ్లు రిలీజ్ చేసేవాళ్ళంట. 9వ తేదీ 10వ తేదీ దాదాపుగా 26,000 క్యూసెక్కులు అండ్ 10వ తేదీ 22,000 క్యూసెక్కులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాన్ని మీరు వినడానికి తెలుస్తుంది. అంత ఎక్కువ నీటిని వదలడం వల్లే గ్రామాలు ముంపుకు గురయ్యాయి అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అలాగే వాటిని ఆధునీకరిస్తాము అంటే ఏలే రిజర్వాయర్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ప్రతి సంవత్సరం కరువే క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన అవసరం లేకోకుండా రిజర్వాయర్ కు మరమ్మతులు చేసి ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు చేయలేదు. చంద్రబాబు నాయుడే రివైజ్డ్ అమౌంట్ చెప్పాడంట దీనికి, మరమ్మతులకి మనకు 285 కోట్లు ఎంత అవుతుందని రివైజ్డ్ ఎస్టిమేషన్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు, కానీ పనులు చేసింది 0. 2009 నుంచి ఇప్పటి వరకు ఎంతో ఆనెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 2009 నుంచి ఇప్పటి వరకు జరిగిన పనులు కేవలం 85 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి అక్కడ, అంటే 85 కోట్లు ఖర్చు పెట్టారు. చంద్రబాబు నాయుడు రివైజ్ చేసి చెప్పిందే 280-270 కోట్లని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కానీ ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేదు? 5 ఏళ్ళు చేసే వెసులుబాటు ఉంది చంద్రబాబు నాయుడుకి. ఎందుకంటే ఎప్పుడూ డ్యామ్ నిండింది లేదు, అంటే ఆ రిజర్వాయర్ నిండింది లేదు, అక్కడ నీళ్ళు వచ్చింది లేదు, కరువు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 ఏళ్ళు కూడా రిజర్వాయర్ నిండు కుండలాగా ఉండింది. అప్పుడు వరదలు ఎందుకు రాలేదు, అప్పుడు గ్రామాలు ఎందుకు మునగలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నాను, ప్రతి ఒక్కటి నాకు తెలుసని నేను చెప్పట్లేదు, రివ్యూ మీటింగులు పెట్టుకోవాలి, సంబంధిత అధికారులతో రివ్యూ మీటింగులు పెట్టుకొని వాళ్ళని మనం అప్రమత్తం చేసి మనం నిర్ణయాలు తీసుకుంటాం. కొన్నిసార్లు సంబంధిత అధికారులు నిర్ణయాలు తీసుకోవడానికి వారు జంకొచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సరే నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి వాటర్ వదిలేయండి, లేకపోతే ఇంకొకటి చేయండి అంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళు ఎక్స్ప్లనేషన్ ఇస్తారు ఎవరికి, చీఫ్ మినిస్టర్కి కానీ సంబంధిత మంత్రులకు కానీ, వాళ్ళు ఎక్స్పర్ట్స్, వాళ్ళు చెప్తారు సార్ ఇలా ఉంది సిచ్యువేషన్, ఇలా ఉంది మంత్రి గారు, ఇలా ఉంది ముఖ్యమంత్రి గారు, ఇలా ఉంది అంటే వాళ్ళు డిసిషన్ తీసుకొని గో హెడ్ అని చెప్పడమో వద్దు కొద్ది రోజులు ఆగడమో అని చెప్పేసి చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఏ రోజైనా అధికారులకు విలువ ఇవ్వగా మీరు చూశారండి? జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు, మొన్న విజయవాడ ముంపు గురైనప్పుడు కూడా చెప్పాడు, హోమ్ డిపార్ట్మెంట్ సెక్రటరీతో రివ్యూ మీటింగ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీతో రివ్యూ మీటింగ్, ఇంకొక డిపార్ట్మెంట్ సెక్రటరీతో రివ్యూ మీటింగ్, ఇట్లా 3 డిపార్ట్మెంట్ల సెక్రటరీతో రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే పునరావాసం ఎలా ఏర్పాటు చేయాలి, వరద ముప్పుని ఎలా మనం నివారించాలి, ఎలా ప్రజలను అలర్ట్ చేయాలి, అప్రమత్తం చేయాలి, ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. రివ్యూ మీటింగులు లేవు, ఏం లేదు, షో ఆఫ్లు తప్ప అని చెప్పారు. ఈరోజు కూడా క్లియర్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, చాలా చక్కగా చెప్పారండి. ఎవరైనా చూసి ఉండకపోతే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాన్ని వినండి, అద్భుతంగా చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం వింటేజ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నాను కదా, పచ్చ బ్యాచ్ని ఉతికారేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒక 3 వీడియోలు చూపిస్తాను క్లుప్తంగా, ఒకసారి చూడండి. చాలా చాలా బాగా మాట్లాడారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఏమంటారు ఒక తెలియని ఉత్సాహం, మనకు ఒక ఉత్తేజం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం అంటే. ఎంతో క్లియర్గా సామాన్యుడు కూడా అర్థమయ్యేలాగా చెప్పారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు పైన విసిరిన చమక్కులు కూడా ఒకసారి వినండి. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదన్నా జరుగు, ఎక్కడన్నా జరుగు, ఏమన్నా జరుగు, దానికి కారణం జగన్ అంట. విజయవాడలో వరదలు వచ్చినా జగన్,
రిజర్వాయర్ వచ్చినా జగన్, ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చినా జగన్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయినా కారణం జగన్ 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 జగన్. అయ్యా చంద్రబాబు 4 నెలలు అయిపోయినా అని ప్రభుత్వం వచ్చి ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదు చేయాల్సింది, రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకోవాలనుకుంటా ఉన్నారు. చాలా చక్కగా చెప్పారు జగన్ అన్న. ఏదైనా జరగరాని జరుగుతాయండి. జగన్ ప్రభుత్వంలో ఇది చేయలేదు, జగన్ ప్రభుత్వంలో అది చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది కంప్లీట్ చేయలేదు కాబట్టి పనులు డిలే అవుతున్నాయి కాబట్టి ఇది అవుతుంది. సిగ్గుండాల 75 ఏళ్ల వయసు వచ్చింది ముడ్డి కిందికి. ఎందుకబ్బా ఇప్పుడు అడిగిపోతాడు, శ్రీ సిటీ పోతాడు, 15 కంపెనీలు ఎవరబ్బా, నేనే 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 నేనే, మళ్ళా 1400 కొత్త బస్సులకు జెండా ఊపితే నేనే 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 గుండెలు బాదుకొని చెప్తారు. పచ్చ మీడియా వాళ్ళు కింద నుంచి బోయపాటి సింగ్ హెల్ప్ తీసుకొని జై అని ఎలివేషన్ పెట్టి నరుకుతారు. ఎందుకు స్వామి మెడికల్ కాలేజ్ క్యాన్సిల్ అయింది 50 సీట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయలేరు. సిగ్గుండాల ఆల్రెడీ పర్మిషన్ కూడా వచ్చింది మెడికల్ కౌన్సిల్ నుంచి, ఎన్ఎంసీ నుంచి పర్మిషన్ కూడా వచ్చింది. వచ్చిన పర్మిషన్ చేతులు ఎత్తేసి మా వల్ల కాదు మేము నడపలేము మెడికల్ కాలేజీని చేతులు ఎత్తేసి మళ్ళీ దానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఇంకా ఏమనాలండి, శ్రీ సిటీలో ఏమో క్రెడిట్ దొబ్బుతా నాదే క్రెడిట్, 1400 బస్సులు వస్తేమో క్రెడిట్ దొబ్బుతా నాదే క్రెడిట్, మెడికల్ కాలేజీ ఏమబ్బా బిసిగు అంటే నాది కాదు తప్పు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పనులు కంప్లీట్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తారు, ఎన్ఎంసీ దగ్గరికి ఎందుకు వెళ్తారు, వెళ్ళి ఎందుకు మేము రెడీగా ఉండాము మీరు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకోండి అని ఎందుకు చెప్తారు? చిన్న లాజిక్ అండి, చిన్న లాజిక్. ఇది మిస్ అయితే ఎట్లా? ఈరోజు ఏలేరు రిజర్వాయర్ నుంచి ఎందుకండి నీళ్లు వదిలారు, ఎందుకు ముంపు గురైనాయి, 1వ తేదీ నుంచి ఎందుకు స్లోగా నీళ్లు వదులుకుంటా రాలేదు అంటే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కారణం. ఇట్లుంటుంది చూడండి, కోవిడ్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఏమైనా హైదరాబాద్ నుంచి బయటకు వచ్చినా మీకు తెలుసా అండి ఎంత డొనేషన్స్ ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు, ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు? ఈరోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అన్నం ప్యాకెట్లు ఇచ్చినాడా, ఒక ప్యాకెట్ ఇచ్చినాడా అంటాడు. సిగ్గు శరం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారు, 1 లక్ష లీటర్ల నీళ్లు పాలు సప్లై చేశారు. అక్కడ ఉన్న లోకల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు వాళ్ళు అనునిత్యం అక్కడుండి వాళ్ళకి హెల్ప్ చేశారు. స్వచ్ఛంద సేవా సంస్థలు వచ్చి ఎంతోమంది, ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు వచ్చి వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ ప్రభుత్వం చేసినంత చేసినచ్చు, నేను కాదను, జగన్మోహన్ రెడ్డి గారు వారు చేసినంత చేశారు, స్వచ్ఛంద సంస్థలు కూడా చేశారు. ఇక్కడ ఎవరు చేసినా చేసినాడని చెప్పాలా? కానీ అవన్నీ మాకొద్దు, నేనే, మళ్ళీ అధికారులు కూడా కాదు, నేనే చేసిన తప్పు చేస్తే అధికారుల తప్పు. ఆర్మీ వాళ్ళు కూడా చేతులు ఎత్తేసినారంటే ఇది ఎట్లా అండి, టెక్నాలజీ చంద్రబాబు కనిపెట్టి ఆడు ఏదో చేసినాడంట, ఇంక ఎట్లా అండి అయిపోతాం? ఏమి తప్పు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారిది, సిగ్గుండాలి కదండి. అందుకే చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా అంటారు, ఒకసారి వినండి. చెప్తా ఉన్నా సత్యం, అదే సత్యం నేను చెప్తా ఉన్నాను. ప్రభుత్వం స్పందించడం లేదనే కదా నేను చెప్పేది, ప్రభుత్వం అంతా ఫోటోలకు పరిమితం అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టోటల్ గా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయినాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, కానీ ఇక్కడ కాదు పాపం, ఆయన కొత్తగా వచ్చాడు పాపం, ఆయనకి తెలిసినట్టు లేదు. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మించుకున్నాడు. ఇది మాత్రం అద్భుతంగా చెప్పారు జగన్ అన్న. ఆయన సినిమా ఆర్టిస్ట్, ఈయన డ్రామా ఆర్టిస్ట్, ఇంకా వీళ్ళ ఆర్ట్కు కొదవే ఉండదు. కాదబ్బా, ఇవన్నో బజార్లో పోతున్నాడు, చెప్పులు చేత పట్టుకున్నాడు, పాదాలు కూడా ఫుల్గా తడవలే, కింద నుంచి మొత్తం ఏదో ప్యాంట్ అంతా మట్టి అయినట్లు ఇంకా వాళ్ళ ఎలివేషన్ చూడు. అసలు పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఏవో కాస్ట్లీ షూ వేసుకునేవాడు, అవి వదిలేసి చెప్పులు లేక ఎన్నిసార్లు నడిచినాడు అబ్బా, ఎన్ని రోజులు ఎన్ని గంటలు నడిచినాడు. ఇప్పుడు పొలాల్లో పనులు చేసేవాళ్ళు లేకపోతే కూలికి పోయేవాళ్ళు వాళ్ళంతా చెప్పులు లేకుండా పనులు చేసేవాళ్ళు మన రాష్ట్రంలో 1 లక్షల్లో ఉన్నారు. ఎవడైనా మనిషే కదండి, ఎవరికైనా పాదాలే, స్పర్శ ఎవరికైనా స్పర్శే కదండి, నొప్పి ఎవరికైనా నొప్పి కదా. ఏం పవన్ కళ్యాణ్ ఏమి ఏం అంత ఎలివేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏముంది మీ బతుకులు చేయడం? అందుకు కదా అనేది, ఒరే నాయన ఇది ఒక డ్రామా రైదు, అంతా డ్రామా రైలు చేసేది అని. 10 రోజులంట కరకట్ట కొంపలో లేకుండా కలెక్టరేట్ దగ్గర పండుకున్నాడంట. ఏం కరకట్ట కొంపకు కలెక్టరేట్కి ఎంత దూరం అండి? ఆడ నీళ్ళు వచ్చి పోవడానికి లేక దిక్కు లేక వచ్చి పడుకుంటే అని చెప్పేదానికి మళ్ళా ఈ కవర్ డ్రైవ్లు. అది డ్రామా కాకపోతే ఏమంటారండి? మీరే చెప్పండి, దాని డ్రామా కాకపోతే ఏమంటారు? ముచ్చటగా 3వ వీడియో జగన్ అన్న ఇంకొక మాట కూడా అంటారు, నేను ప్రామిస్ చేసిన కదా 3 వీడియోలు చూపిస్తారని. ఇంకొక వీడియో జగన్ అన్న ఏమంటున్నారు చెప్పండి, విని ముగిద్దాం. అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు, అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే
నీకు 15,000 లేవు, చిచ్చుతలు ఇంట్లో అదే జగనైతే అమ్మ అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. అదే చంద్రబాబు అయితే సూపర్ సిక్స్ లో చెప్పాడు, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పాడు. అని పిల్లలను మోసం చేశాడు, అక్కజనులను మోసం చేశాడు, హోల్సేల్ గా మోసం చేశాడు. నిమ్మల రామారాయుడు ఎవడో గాని సావి, ఏ డీజే బ్యాండ్ సెట్ చూసినా, ఎవడి చేతిలో మైక్ ఉన్నా, వెనకల మ్యూజిక్ మాత్రం వేరుంటది, ముందర మాత్రం నీకు 15,000 నీకు 15,000. వాళ్ళు మళ్ళా దాన్ని మా తెలుగు తల్లికి మల్లెపూడి అన్న మ్యూజిక్ పెట్టుకునే వాళ్ళు ఎవరు ఆ ఎలక్షన్ టైంలో అని ముందర నీకు 15,000 నీకు 15,000. ఇప్పుడు అది ఏమైపోయిందంటే లాస్ట్ కి డీజే మ్యూజిక్లకు ఈ ఐటమ్ సాంగులకు 15,000 15,000 15,000 15,000 18,000 18,000. అది ఇంకా నెక్స్ట్ 5 ఏళ్ళది అంటే ఇంతకుముందు నాకు బాగా గుర్తు దేవినేని ఉమా చెప్పింది, అంటే బ్రాకెట్లో మేల్ రాసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి, 2018 జనవరి 1వ తేదీకి పోలవరంలో నీళ్లు నింపుతాం రాసి పెట్టుకో. నువ్వు నీ సాక్షి పేపర్ అనేది ఎంత హిట్ అయిందో దాన్ని మించి 100 రెట్లు 1,000 రెట్లు నిమ్మల రామన్నాడు. ఆ బుడిదానికి నెక్స్ట్ ఇయర్ నుంచి 18,000.